వైసీపీ నేత ఎమ్మెల్సీ రవీంద్ర రెడ్డి 41వ పుట్టిన రోజుని పురస్కరించుకుని అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఆయన అభిమానులు కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వెన్నపూస చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సంజీవ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నరేష్ రెడ్డి, హరి పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు కావచ్చు, యువత కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడికి బ్లడ్ ఇచ్చేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పుట్టినరోజు ఇంకా అన్న ఎన్నో జరుపుకోవాలని మాలాంటి వాళ్ళకు ఆదర్శంగా నిలిచి మాలాంటి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా 700 మందికి హాస్పిటల్ దగ్గర కూడా అన్నదానం చేస్తున్నాము. ఫుడ్స్ ఇలాంటివన్నీ చేస్తున్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మా ట్రస్ట్ తరఫున ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అన్ని ఏ విధమైన హెల్ప్ ట్రస్ట్ టీం రవాణా ప్రతి ఒక్కరితో కోఆర్డినేషన్ చేసుకుని 300 మంది పైచిలుకుగా రక్తదాన కార్యక్రమం ఈ రోజు అనంతపురం స్థానిక పాత ఆర్టీఓ ఆఫీస్ టవర్ క్లాక్ దగ్గరలో నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి ఎంతో మంది ఆపదలో రక్తం లేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఏదన్నా పుట్టినరోజంటే పనికొచ్చే ప్రోగ్రాం చేయాలి గాని ఊరికే పార్టీలు అవి ఇవి కాకుండా సమాజానికి సమాజ హితం కోరేటువంటి మన వెన్నపూస రవీందర్ రెడ్డి గారి జన్మదినాన సమాజ హితం కోరేటువంటి మంచి పని ఏదైనా చేయాలని మా టీం సభ్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు 300 పైచిలకు యువతతో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టాము. అలాగే ఆపదలో ఉన్నటువంటి అన్నమో రామచంద్రాన్ని అలమటించే వారికైతేనేమి ఎంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి మన గౌరవ